నల్లా మనోహర్ రెడ్డి. ఈ పేరు పెద్దపల్లి నియోజకవర్గంతో బాగా వినిపిస్తుంది. సేవకే పరిమితం అవుతారు అని అనుకున్నటువంటి తరుణంలో రాజకీయాలు కూడా గెలిచి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి తను అనుకున్నది ఏదో ఇంకా తపన పడుతున్నటువంటి వ్యక్తి, ఇంకా చేయాలని తపనతో ఉన్నటువంటి వ్యక్తి. సో మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రెండు సార్లు టికెట్ ఆశించి టికెట్ రాకపోయినా కూడా పార్టీనే నమ్ముకొని అదే నియోజకవర్గంలో ఇంకా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి వ్యక్తి. మీరు అసలు టికెట్ ఇంత సేవ చేసినా కూడా టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి? పోటీ పడి పనిచేద్దాం అనుకున్న అవకాశాలు వస్తాయని నమ్మకం నాకు. సో పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక సాంప్రదాయం, ఒకసారి ఈ టర్మ్ ఈ పార్టీ గెలిచి నెక్స్ట్ టర్మ్ గెలవదు. మీరు వేసిన మంత్రం ఏంటి, లేకుంటే మాయజీ సార్ ఏదైనా అబద్ధాలు చెప్పారు, ఏం చెప్పి జనాలని ఆకట్టు? ఒకటి ఫేక్ లైఫ్ ఉంటుంది, అబద్ధాలు చెప్పడం, ప్రచారాలు చేసుకోవడం, నాది ఒకటే. నేను నా జీవితంలో రాజకీయాలు డబ్బు మద్యం తర్వాత ఒకరి మీద విమర్శలు చేయడం అనుకుంటే బురద జల్లడం అనుకోండి, అన్నీ ఉంటేనే రాజకీయాల్లో రాణించే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. మీరు రాజకీయాల్లో రాణించగలరంటే ప్రజలు నమ్మే అవకాశం ఉందా? మనం మంచిని బ్రతికియాలని కోరుకుందామా, మంచిని సమాజంలో విలువలను కాపాడదామని కోరుకుందా, విలువలు చంపేద్దామని? శివభక్తుడు కాబట్టి శివుళ్ళక బోలా శంకరులా వివరిస్తున్నారని చెప్పి కొంత పబ్లిక్ కూడా అంటారు. ఆయన ఏదడిగినా ఇచ్చేస్తాడు, ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తాడని చెప్పి అంటారు. బాధేస్తుంది, ఒక కమిట్మెంట్ ఇస్తాం, మన స్థాయికి మించిన కమిట్మెంట్. ఎలక్షన్లో ఓపోర్ట్ చేయాలంటే ఇప్పుడు మీరు కేటీఆర్ని నమ్ముకున్నారని చెప్పి కొన్ని సందర్భాలు అన్నారు, కానీ కేటీఆర్ మిమ్మల్ని నమ్మలేదేమో టికెట్ విషయంలో ఇవ్వడానికి అని కొంతమంది అంటారు. ఫైనల్గా మీరు కేటీఆర్ని నమ్ముకున్నారు లేకుంటే ప్రజలే నమ్ముకున్నారు? 100% కేటీఆర్ గారిని నమ్మాలి, న్యాయం చేస్తారని నమ్మకం. ఒకవేళ తాను చేయలేని పరిస్థితిలో ఉన్నా. సో మనం చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలామంది పాల్గొన్నారు, అందులో మీరు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు భాగస్వామ్యం కావాలని చెప్పి మీరు పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తులు మనం చూస్తే కనుక ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలామందిని పక్కన పెట్టేశారు. ఓకే, టికెట్ల విషయంలో కానివ్వండి, వాళ్ళు ప్రశ్నించే పక్కన పెట్టడం కానీ ఇలాంటివి, అలాంటి సంఘటనే మళ్ళీ ఇప్పుడు పెద్దపల్లిలో కూడా ఎదురు కాబోతుంది మనోహర్ రెడ్డి అన్న గారికి. అంటే తెలంగాణ రాజకీయాల్లో మరొక ఈటల రాజేందర్ కాబోతుందని నేను చర్చ నడుస్తాను. సో మీరు ఏకీభవిస్తారు దాన్ని? ఇవన్నీ ఉన్న రోజులు ఏ నాయకుడైనా అందరికీ. సో ఇప్పుడు మీరు ఇంత కోరుతున్నారు, ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో ఒక రూపాయి పెడితే 10 రూపాయలు రావాలని కోరుతున్నారు, మీరేమో సంపాదించాలో 50% సమాజానికి పెట్టాలని మీరు అనుకుంటున్నారు? ఇవ్వడంలో ఆనందం ఉంటుంది, తీసుకోవడంలో మనం షేర్గా ఫీల్ అయితే ఆశించడం అనేది. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా లేరు కాబట్టి ఇవన్నీ మాట్లాడారు, రేపు రోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ కాన్వాయిలు కానీ ఇవన్నీ ఉండవంటారా? తప్పకుండా. సో భగవంతుడి ఆశీస్సులు ఉండి టికెట్ వచ్చి ప్రజలు మిమ్మల్ని ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ మనసులో ఈ నియోజకవర్గంలో ఇది చేయాలని చెప్పి ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఆలోచన ఏదో ఉంటుంది, నేను ఇది చేయాలని ఫస్ట్ ఏదైనా అట్లా ప్లానింగ్ ఉంది? రోడ్ల విషయం ఎక్కడ గుంత కనబడ్డా నల్ల మనోహర్ రెడ్డి ఛాలెంజ్ చేస్తాను, నేను ఎమ్మెల్యే అయినాక ఎక్కడ గుంత కనబడుతుందని ఛాలెంజ్ చేస్తాను. ఇండియాలో మీరు మంచి పనులు చేస్తారు, మంచి పనులు చేసినప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో విమర్శలు, బురదలు ఇవన్నీ జరుగుతాయి. ఎలక్షన్ టైమ్స్లో వీక్స్కి వెళ్ళే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలించకపోతే మనం కూడా మన సేవ గుర్తించాలి. ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి అనే విషయంలో మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వాల్సింది? ఊళ్ళల్లో ఇంకా కూడా ఏదైతే వ్యసనాలు అయితే ఏవైతే ఉన్నాయో, తాగిపించి మనిషిని మార్చేయడం, ఇలా రాత్రి తాగిపిస్తారు తెల్లారి తీసుకపోయి కట్టవాలి.